హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలియనట్ వాళ్ళు. మాకు ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే అలాగే లేటెస్ట్ వీడియోస్ని మరియు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు. సో ఇవాళ మీకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే, ఏపీ మీ సేవ ఆన్లైన్ పోర్టల్ అనేది ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ముందుగా మీరు గూగుల్ ఆన్ చేసినట్లయితే అక్కడ ఏపీ మీ సేవ అని టైప్ చేయండి. ఏపీ మీ సేవ అని టైప్ చేసినట్లయితే మీకు ఒక సైట్ ఓపెన్ అవుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇలా ఒక మీకు సైట్ ఓపెన్ అయిపోతుంది. దీని యొక్క సైట్లో రైట్ సైడ్లో మీ సేవ ఆన్లైన్ పోర్టల్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక లాగిన్ ఫామ్ ఓపెన్ అవబోతుంది. ఆ లాగిన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో కింద న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను, ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా చూడండి. న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఈ యొక్క డీటెయిల్స్ అనేది మనం ఫిల్ చేయాలంటుంది. సో జాగ్రత్తగా ఫిల్ చేస్తున్నాను చూడండి మీరు కూడా. ఫస్ట్ వచ్చేసరికి డిసైడ్ లాగిన్ ఐడి. సో లాగిన్ ఐడి వచ్చేసరికి మీరు ఏదైతే అది ఇచ్చుకోండి. సో మనం ఇప్పుడు తెలుగు నెట్ వాళ్ళు కాబట్టి తెలుగు నెట్ అని ఇచ్చేద్దాము. సో ఇచ్చేసినాక పాస్వర్డ్ అనేది కంపల్సరిగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, పాస్వర్డ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఒక స్మాల్ లెటర్, ఒకటి క్యాపిటల్ లెటర్, అంటే ఒక చిన్న అక్షరము, ఒక పెద్ద అక్షరము, ఒక అదే ఎట్ ది రేట్ ఆఫ్ అని కానీ లేకపోతే క్వశ్చన్ మార్క్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఇవ్వాలి. ఇలా ప్రాసెస్ అనేది ఇస్తే కనుక మీరు తీసుకుంటుంది, లేకపోతే పాస్వర్డ్ అనేది తీసుకోదు. సో ఈ పాస్వర్డ్ అనేది జాగ్రత్తగా ఇవ్వండి, గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇచ్చేసినాక ఇక్కడ చూడండి, వీటిలో మీరు ఏదో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్ అనమాట. సో మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నా సరే, నేను బర్త్ సిటీ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. నెక్స్ట్ ఇచ్చేసినాక ఇక్కడికి వచ్చేసరికి మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి. నేను ఫస్ట్ నేము మన తెలుగు నెట్వాల్ ఛానల్ పేరుస్తున్నాను. తెలుగు నెట్వాల్ ఇచ్చినాక మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు ఇచ్చేసేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి నెక్స్ట్. సో ఇది నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. నెక్స్ట్ మీ అడ్రస్ పూర్తిగా ఇవ్వండి. పూర్తిగా ఇచ్చినా సరే మీరు ఎక్కడైతే ఆ అడ్రస్ ఇచ్చేసేయండి, పూర్తిగా ఇవ్వాల్సిన అవసరం లేదు, టూ బాక్స్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఏదైతే వర్క్ అవుతుందో మీ ఈమెయిల్ ఐడి అది మాత్రం ఇవ్వండి దయచేసి. సో దీనికి ఒక మనం మెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టినాక ఆ యాక్టివేషన్ లింక్ అనేది మీరు యాక్టివేట్ అయితేనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది. సేమ్ అదే ఈమెయిల్ అడ్రస్ పైన ఏమి ఇచ్చారో కింద కూడా అదే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలంటుంది. చూడండి జాగ్రత్తగా, ఒక్కో స్టెప్ జాగ్రత్తగా చూసి ఫిల్ చేయండి. ఫిల్ చేసినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నా మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. సో ఇక్కడ మీరు ఇండియా అయితే ఇండియా, ఎక్కడైతే ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అయితే తమిళనాడు, బీహార్ అయితే బీహార్, ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఉండే సిటీ ఇవ్వండి. నెక్స్ట్ నెక్స్ట్ పిన్ కోడ్ ఇవ్వండి. పిన్ కోడ్ ఇచ్చిన ఒకటే ఓపెన్ ఒకటే, మ్యాండేటరీ కాదు. జాగ్రత్తగా చూసి ఒక్కో స్టెప్ చేయండి. చేసినాక సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ చూడండి, ఏదో ప్రాసెస్ అనేబుల్స్ సైట్ కొంచెం బిజీగా ఉంటుంది. సో ఓటీపీ వచ్చేదాకా మీరు సబ్మిట్ కొట్టాలి. చూడండి కింద రీసెంట్ ఓటీపీ అని ఉంది. ఒకవేళ ఓటీపీ వస్తే సరే, మీకు రాకపోతే కనుక రీసెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలంటుంది. చూడండి నేను నాకు ఓటీపీ వచ్చింది, ఆ ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసినాక కన్ఫర్మ్ అనే బటన్ ఉంటుంది, కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసినాక మీ మెయిల్ ఐడికి ఒక మెసేజ్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఏ కన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ మెయిల్ ఐడి, క్లిక్ లింక్ యాక్టివేషన్ గెటింగ్, ప్లీజ్ చెక్ ఇన్ టు స్పామ్ ఫోల్డర్. సో ఇప్పుడు మీ మెయిల్ ఐడి ఆన్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ వచ్చేసింది నాకు మెయిల్ ఐడి ఆన్ చేయగానే వెంటనే విత్ ఇన్ ప్రాసెస్లో ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ క్లిక్ యువర్ అకౌంట్, మీ యూజర్ ఐడి ఏమో తెలుగు నెట్, ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ ఐడి అనేది ఓపెన్ అయిపోతుంది. యువర్ అకౌంట్ నౌ ఈజ్ యాక్టివేట్, యూ మే లాగిన్. సో లాగిన్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ అలా ఉందని చెప్పేసి లాగిన్ అవ్వద్దు. ఇక్కడ చూడండి ఇంకో ట్విస్ట్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ యూజర్ లాగిన్, అన్లాక్ యూజర్, ఫర్గెట్ పాస్వర్డ్, న్యూ రిజిస్ట్రేషన్. మనం ఏం చేసాం, ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ చేసాం. నెక్స్ట్ అన్లాక్ యూజర్ చేయాలి. అన్లాక్ యూజర్ చేయాలంటే మీరు ఏదైతే యూజర్ ఐడి పెట్టుకున్నారో ఆ యూజర్ ఐడిని ఇక్కడ టైప్ చేయండి. నేను తెలుగు నెట్ అని తెలుగు నెట్ అని టైప్ చేశాను కాబట్టి తెలుగు నెట్ అని ఇచ్చాను. సో కింద క్యాప్చర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది.
క్యాప్చర్ ఎంటర్ చేసినాక చూసారా ఎవర్ అకౌంట్ ఈజ్ అన్లాక్డ్. సో మనం ఇప్పుడు లాగిన్ అవే ప్రయత్నం చేద్దాము. అన్లాక్ యూజర్ చేస్తే కనుక మీరు లాగిన్ అవుతారు, లేకపోతే లాగిన్ అవ్వదు. సో మీరు అక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్షన్, ఈ మూడు కంపల్సరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చినాక సైన్ ఇన్ అనే బటన్ క్లిక్ చేయండి. సో కొంచెం ప్రాసెస్ అనేది సైట్ బాగా బిజీగా ఉంది. సో నా అదన్ ఆల్రెడీ లాగిన్ అయిన ఛానల్ ఒకటి ఉంటుంది, ఆల్రెడీ లాగిన్ అయిన పాస్వర్డ్ ఒకటి ఉంది, దాని ద్వారా నేను ఇప్పుడు లాగిన్ అవుతాను. చూడండి ఇది అన్నమాట నా పాత ఐడితో మీకు ఓపెన్ చేసి చూపించాను. ఇలాగే మీరు కంటిన్యూగా చేసి రిజిస్టర్ అవ్వండి, కన్ఫామ్గా మీకు ఓపెన్ అవుతుంది. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది చిన్నగా చూపిస్తాను. ఇక్కడ మై ట్రాన్సాక్షన్ అప్లికేషన్ ఫామ్స్ అని చూసారా, అప్లికేషన్ ఫామ్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకో సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇదన్నమాట మీ యొక్క నేము మొత్తం అన్నీ ఇక్కడ ఉంటాయి. లాగౌట్ చేసినాక లాగౌట్ చేయొచ్చు. దీనివల్ల మీరు చూసుకోవాలి మీ సేవలో ఏదైతే ఉంటాయో ఆన్లైన్ ఫోటోస్ చేయాల్సినవి మొత్తం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ సంబంధించి మీరేమైనా సర్టిఫికేట్స్ పోతే కనుక సర్టిఫికేట్స్ అప్లై చేసినట్లయితే 10th class కానీ ఇంటర్ కానీ ఏ సర్టిఫికేట్ అప్లై చేసినా మీకు మళ్ళీ వెంటనే పోస్ట్ ద్వారా మీకు ఇది వస్తుంది. ఇది మొత్తం గవర్నమెంట్ సైట్ అన్నమాట. సివిల్ సప్లై వచ్చేసరికి ఇది రేషన్ కార్డు ద్వారా న్యూ గ్యాస్ కనెక్షన్ కావాలంటే గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ పంచాయతీ రాజ్ మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సరే మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఇక్కడ వచ్చేసరికి ఓటర్ ఐడి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, పంచాయతీ, మీ భూమి, ఇన్కమ్ ట్యాక్స్, పాన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు. పాన్ కార్డు రీప్రింట్ తీసుకోవాలంటే రీప్రింట్ చేసుకోవచ్చు. సివిల్ సప్లైకి వెళ్తే న్యూ గ్యాస్ కనెక్షన్ ఉంటుంది. సో దీని గురించి ఇంకా వివరంగా కావాలంటే నెక్స్ట్ వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను. రిజిస్టర్ మాత్రం ఇలా కంపల్సరీ కావండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.